మిత్రులారా, మీ అందరికీ నా నమస్కారం అంజలి. నేను మీ డాక్టర్ సుభాష్. సుభాష్ ఆక్యుపంచర్ సెంటర్ తార్నాక నుంచి. ప్రపంచాన్ని బాగా ఇబ్బంది పెడుతున్న సమస్య అతి బరువు, స్థూలకాయం. ఇప్పుడు చూడండి, మీకు పీసీఓడి ఉంది, ఏమంటారు, ఫస్ట్ వెయిట్ తగ్గించుకోండి అంటారు. అవునా? నీ పెయిన్ ఉంది, ఫస్ట్ వెయిట్ తగ్గించండి అంటారు. బ్యాక్ పెయిన్ ఉంది, ఫస్ట్ వెయిట్ తగ్గించండి అంటారు. సో చాలామంది పేషెంట్స్ అంటూ ఉంటారు, సార్ మోకాళ్ళ నొప్పులు, ఓకేనా, సో వాకింగ్ చేద్దామంటే మోకాళ్ళ నొప్పులు, ఇంకా నా బరువు ఎలా తగ్గిస్తారంటారు. సో ఈరోజు బరువు తగ్గడానికి నేను అద్భుతమైన అక్యుప్రెషర్ పాయింట్స్ ఇస్తాను. సో వాటిని మీరు గట్టిగా వాడే ప్రయత్నం చేయండి, అండ్ మీ బరువును తగ్గించుకునే ప్రయత్నం చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్, సమాజంలో చాలామంది బరువుని తగ్గించే విధంగా ప్లాన్ చేయండి. సి, బరువు ఎందుకు పెరుగుతుంది అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. మనము తినే ఫుడ్, ఏవైతే ఫుడ్ తీసుకుంటున్నామో, ఇది రిచ్ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్. యావత్ ప్రపంచం మొత్తం తినేది ఐదర్ రైస్ డెరివేటివ్ ఆర్ వీట్ డెరివేటివ్. అంటే రైస్ ద్వారా వచ్చే ఫుడ్ అవ్వనివ్వచ్చు, లేదంటే వీట్ ద్వారా వచ్చే ఫుడ్ అవ్వనివ్వచ్చు. అంటే ఏ విధంగా అంటే, ఇప్పుడు వీట్ ద్వారా మనకి ఏం చేస్తాం, బ్రెడ్. సో అవుట్ ఆఫ్ ఇండియా అన్ని కంట్రీస్లో, స్పెషల్లీ వెస్ట్రన్ కంట్రీస్లో అంత బ్రెడ్డే. అంటే వాట్ ఎవర్ యూ టేక్, హాట్ డాగ్, కోల్డ్ డాగ్, ఆర్ వాట్ ఎవర్ ఇట్, అంత బ్రెడ్ నుంచే. అట్లాగే మనం ఇక్కడ మనమంతా తీసుకునేది అటుకులు, ఇడ్లీ, దోశ, ఇవంతా కూడా రైస్ డెరివేటివ్సే కదా. సో కాబట్టి అండ్ మేజర్లీ వీ ఈట్ రైస్. సో కాబట్టి వీలైనంత వరకు ఎవరైతే బరువు తగ్గాలనుకుంటారో ఈ కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ తగ్గించండి, కార్బ్స్ ఫుడ్ తగ్గించండి. మరి ఏం తీసుకోవాలి, రిచ్ ఫ్యాట్ ఫుడ్ తీసుకోండి. సార్ ఫ్యాట్ తింటే కొలెస్ట్రాల్ వస్తుంది, ఓకే, ఈ కాంట్రవర్సీలకు నేను పోదలుచుకోలేదు. ఓకే, ఫ్యాట్ తింటే కొలెస్ట్రాల్ రాదు అన్నది ఎస్టాబ్లిష్ ఫ్యాక్ట్. సో ఈ రోజుల్లో కార్బోహైడ్రేటెడ్ ఫుడ్ తినడం వల్ల ఎక్కువ నష్టం జరుగుతుంది, మనకు ఈ విషయం అర్థం కావట్లేదు. అండ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ జరిగింది, ఫ్యాట్ ఫుడ్ తినడం వల్ల మీకు మేలు తప్ప కీడు ఉండదని చెప్పేసి. అదే కార్బోహైడ్రేట్ ఫుడ్ తీసుకుంటే కీడు ఎక్కువ ఉంటుంది మేలు కంటే. సో ఇదొక నియమము. రెండవ నియమం ఏంటి, మీకు తోచింది రెగ్యులర్గా వాకింగో, లేదంటే యోగానో, లేదంటే జుంబానో, ఏదో ఒకటి ఫిజికల్ యాక్టివిటీ రెగ్యులర్గా చేయండి, రెండవది. మూడవది ఏంటి, ఆకలి అయినప్పుడే తినాలి. సో ఆకలి ఉన్నంత వరకే తినాలి. కానీ బిర్యానీ కదని చెప్పేసి ఆకలి ఆగిపోయిన తర్వాత కూడా ఎక్స్ట్రా లోడ్ వేయకూడదు. దాహం వేసినప్పుడే వాటర్ తాగాలి, ఆకలి అయినప్పుడే అన్నం తినాలి. ఓకే, ఇది ఈ వెయిట్ లాస్లు కాదు, ఇది ఏ సమస్యకైనా ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఆకలి వేయకముందు, నేను రోజు 1 గంటకు తింటాను, 2 గంటలు తింటాను, లేదంటే 12 తింటాను అని చెప్పేసి ఆ టైం ప్రకారం వెళ్ళకండి. మీ కాపలడు, మీ కడుపు అడుగుతుందా ఇవ్వండి. కడుపు రెడీ లేకముందే మీరు ఫుడ్ వేసి దాని మీద లోడ్ వేయకుండా చూసుకోండి, దాని మీద లోడ్ వేయకండి. సో ఇవన్నీ చేస్తూ మీరు మన అక్యుప్రెషర్ టిప్ ఫాలో అవ్వచ్చు. ఇది పైదా థెరపీ టెక్నిక్. పైదా అంటే ఏంటి, క్లాపింగ్. పైదా అన్నది అక్యుప్రెషర్లోని ఒక అంతర్భాగము, అక్యుప్రెషర్లోని ఒక టెక్నికు. సో మీరేం చేయాలి, నిల్చొని బొడ్డు నుంచి సైడ్ ఇట్లా కొద్దిగా సైడ్కి వెళ్ళండి, వెళ్ళేసి ఇగో ఇలా ఇలా ట్యాప్ చేయండి. ఎంతసేపు చేయాలి, 2 నిమిషాలు నుంచి 15 నిమిషాల వరకు. మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా టైం పెంచే ప్రయత్నం చేయండి. ఒకటి ఏంటంటే, ఈ ట్యాపింగ్ ఈ స్పీడ్ తక్కువ చూసుకోండి. మీరు ఎంత గట్టి కొట్టింది అన్నది ఇంపార్టెంట్ కాదు, మీ కంఫర్టబుల్ ప్రెషర్ ఉండి ఎంత ఈ బీటింగ్ ఆగకూడదు. అంటే 1 నిమిషాలు చేసి మళ్ళీ ఆగేసి మళ్ళీ చేయడం కంటే కూడా మీరు కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి. మరి అంతసేపు కంటిన్యూ చేయలేము కదా అన్నప్పుడు కొద్దిసేపు ఆగి మళ్ళీ చేసే ప్రయత్నం చేయండి. కానీ మంచి రిజల్ట్ రావాలంటే మీరు కంటిన్యూ ట్యాప్ చేస్తూ ఉండండి. ఈవెన్ మీకు ఇంచ్ లాస్ కూడా జరుగుతుందండి ఇది కనుక మీరు కరెక్ట్ చేస్తే. అండ్ ఇంకోటి ఏంటంటే, మీరు భోజనం చేసేటప్పుడు మధ్య మధ్యలో ఏం తిన, భోజనంతో పాటు మీరు ఏం తీసుకుంటారో అది తీసుకోండి, మధ్యలో మధ్యలో ఏం తినకూడదు. అండ్ వీలైనంత వరకు సాయంత్రం భోజనం తొందర చేసే ప్రయత్నం చేయండి.
అండ్ మంచి స్లీప్ ఉంటాడు చూసుకోండి. మళ్ళీ చెప్తుంది చూడండి, ఇది బొడ్డు అనుకున్నాం అనుకోండి, సో ఇది సైడ్కి వచ్చా, సైడ్కి వచ్చి ఎట్లా ఇట్లా మీకు కంఫర్టబుల్, ఎట్లా ఇట్లా పెడతారా, ఇట్లా పెడతారా మీకు కంఫర్టబుల్ ఇట్లా ఇట్లాగా. ఓకే, 2 నిమిషాల నుంచి 15 నిమిషాల వరకు చేసుకోవచ్చు. ఎన్ని పూటలు చేసుకోవచ్చు? పొద్దున సాయంత్రము. ఇక్కడ కొట్టడం వల్ల ఏం జరుగుతుంది, మన శరీరంలో ఉండే అక్యుప్రెషర్ పాయింట్స్ యాక్టివేట్ అవుతాయి. మనం ఒక్కొక్క పాయింట్ ఒకే బదులుగా మనం ఇలా తీసుకుంటున్నాం కాబట్టి ఈ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి. ఇక్కడ అక్యుప్రెషర్ ప్రకారంగా వెయిట్ని చూసుకునేది స్ప్లీన్ అవయవము. ఓకే, సో స్ప్లీన్ అండ్ లివర్ని కనుక మనం కరెక్ట్గా స్ట్రెంగ్తన్ చేస్తే వెయిట్లో మంచి ఫలితం ఉంటుంది. కాబట్టి మనం ఈ విధంగా పైద థెరపీ చేస్తున్నాము. దాంతోపాటుగా ఒకవేళ స్టమక్ ఇంచ్ లాస్ కావాలనుకుంటే, ఓకే, సో మోకాల కింద, ఇది మోకాలు అనుకోండి, మోకాల కింద ఇలా ఇలా కూర్చొని ఇలా 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 ఇలాగా, ఇది మోకాలు కదండి, ఈ మోకాల కింద ఇక్కడ అంటే ఈ మోకాల నుంచి ఒక 4 వేళ్ళు కింద, సో ఇలా మీరు ట్యాప్ చేసుకోవచ్చు. ఇట్లా ఇట్లా మీరు ఇలా కూర్చొని ఇలా ఇలా ఇటువైపు ఇలా ఇలా, ఎందుకంటే మీరు ఇలా పట్టుకుంటారు కాబట్టి పాయింట్ మిస్ అవ్వదు, పాయింట్ మిస్ అవ్వదండి. మళ్ళీ ఒకసారి పాయింట్ చూపిస్తుంది చూడండి, ఇది మోకాలు కదండి, ఈ మోకాలు అవుట్ సైడ్ నుంచి ఒక 4 వేళ్ళు కింద, ఇక్కడ నుంచి ఇట్లా ఇక్కడ నుంచి ఒక 4 వేళ్ళు కింద ఇక్కడ ఇలా ట్యాప్ చేయండి. సో మీరు ఇంత ప్లేస్ ఉంటుంది కాబట్టి ఈ పాయింట్ మిస్ అవ్వదు. ఈ పాయింట్ చేయడం వల్ల మీకు స్టమక్ ఇంచ్ లాస్ జరుగుతుంది. ఇది చేయడం వల్ల కూడా మీకు వెయిట్ లాస్ ఉంటుంది. ఆ పాయింట్కి ఎక్స్ట్రా యాడ్ చేసినప్పుడు ఈవెన్ స్టమక్ మీద ఎక్కువ ఫోకస్ పడుతుంది, ఓవరాల్ కూడా మీకు వెయిట్ లాస్ ఉంటుంది. ఇది చాలామంది మీద మేము ప్రయోగం చేశాము, మాకు సంతృప్తిపరమైన రిజల్ట్ వచ్చాయి, మాకు కానీ మా స్టూడెంట్స్ కానీ. సో కాబట్టి మీరందరూ కూడా ఈ పాయింట్తో పాటు నేను చెప్పిన నియమాలన్నీ జాగ్రత్తగా పాటించండి. అండ్ మీ వెయిట్ లాస్ నుంచి ఈ మన పైదా థెరపీ ద్వారా మీరు లబ్ధి చేకూర్చేలాగా ప్రయత్నం చేయండి. ఇంకో మంచి వీడియోతోటి మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను. అందాక సెలవు. 2. అలోవెరా చర్మానికి కొత్త మెరుపులు తెస్తుంది. అలోవెరా కాస్త రసాన్ని ముఖం మెడ మీద పూసుకొని 10 నిమిషాలు ఆరనిచ్చి కడిగేయండి. చర్మ పోషణలో ఆవిరి పట్టడము ఓ భాగం.